నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రాయనగర్ డివిజన్ నుండి మా డిసిసి వైస్ ప్రెసిడెంట్ బాలరాజు గారు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో ఇంతమంది నిజంగా అనుకోకుండా వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు నాకు సీఎం గారి దగ్గర మీటింగ్ ఉండే కాబట్టి ఇక్కడికి వచ్చిన వీళ్ళంతసేపు వెయిట్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత మంచి నన్ను ఆదరిస్తుందో మీ అందరికీ కనిపిస్తుంది. రాబోయే ఎలక్షన్లు ఏ ఉన్నా కూడా అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్న ఒక నానుడితో మేము ముందుకు పోతున్నాం. అదే మనకు కాంగ్రెస్ పార్టీకి బలమవుతుంది. ఎందుకంటే రాబోయే ఏ ఎలక్షన్ అయినా కలిసికట్టుగా ఇట్లా కుటుంబంలో ఉంటే డెఫినెట్గా అన్ని ఎలక్షన్స్ గెలవగలుగుతాం. కాబట్టి నా మనవీలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి అందరం మనం కలిసినామో మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. డివిజన్ వైజ్ మీటింగ్స్ పెడదాము. అందరు లీడర్లను పర్సనల్గా కలుస్తా, పర్సనల్ ఇంట్రొడక్షన్ అయితే దాని తర్వాత రాబోయే 5 ఇయర్స్ అందరం కలిసి కట్టి ఒక కుటుంబంలాగా ఉందామని చెప్పి ఇంత ముందుగా మాట్లాడి కేటీఆర్ గారు ఏమన్నా కూడా టాపిక్ ఏంటంటే పార్టీలు రాజకీయాల్లో అవకాశవాదం అనే టాపిక్ మాట్లాడతారు. నేనేమంటానంటే నేను ఇవాళ అవకాశం ఏంటి, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను ఎందుకు మారినా అండి పదే పదే ఒకటే మాట చెప్తున్నాను. నాకు పర్సనల్ ఎజెండా ఏమీ లేదు, పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. చేవేళ్ళ ప్రజల సంక్షేమం కోసం డెవలప్మెంట్ కుదుటపడొద్దని చెప్పి కుంటిపడొద్దని చెప్పి నేను ఒకటే అడుగుతున్నాను. అందరు డెవలప్మెంట్ కావాలంటే, సంక్షేమ అభివృద్ధి కావాలంటే డెఫినెట్గా పవర్ ఉండాలి. మనం పవర్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ రావడం కంటే ఎక్కువ నాకు సంక్షేమం, అభివృద్ధి, చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇంపార్టెంట్. నేను రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించిన చేవేళ్ళ ప్రజల కోసం నేను ఏ డెసిషన్ అయినా తీసుకుంటాను. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచినాకనే ప్రపంచానికి తెలిసిందని కేటీఆర్ అన్నారు, దానిపైన ఏమంటారు? దానికి తప్పేం లేదు. బీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారు, నేను ఎన్నోసార్లు చెప్పిన రాజకీయ గురు అని చెప్పి అంతే. దాని తర్వాత నేను అందరిట్లా అందరికంటే చాలా బెస్ట్ పర్ఫార్మర్గా టీఆర్ఎస్ పార్టీ కూడా నా వంతు నేను కృషి చేసిన. 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత అన్నట్టు అయిపోయిన తర్వాతనే నేను కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యాను. అంతేకాని దీనికి అసలు అవకాశం లేదు, ఏం లేదు. అదే కేటీఆర్ ఏం చెప్తారు అంతకంటే ఎక్కువ అదే చెప్పాలి కదా. చెప్పని మమ్మ ప్రజలు ఏం బుద్ధి చెప్తారు, ప్రజలు నాకు నాతో ఉన్నారా లేదా రేపే తెలుస్తుంది కదా. తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.